మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఉప్పల్ స్టేడియంకి కరెంట్ కట్. 1.67 కోట్ల మేర బిల్లు బకాయిలు. 2015లోనే విద్యుత్ చౌర్యం కేసు నమోదు. ఆపై 2 సార్లు బిల్లు కట్టాలని చెప్పి నోటీసులు. 8 కేలకు గురువారం రాత్రి పునరుద్ధరణ. నేడు సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. జోరుగా ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా. 1.23 రేట్లకు విక్రయం. కావాలనుకున్న వాళ్ళకు మాత్రం టికెట్లు దొరకలేవు. బ్లాక్లు అమ్ముకొని ఈ దందా చేసేటోళ్ళకి దొరుకుతుంది. కరెక్ట్ గురి చూసి కట్ చేసిర్రులే కరెంటు. భలే వస్తుంది ఐడియా. ఐపీఎల్ మ్యాచ్ ఉంది, వీళ్ళు కరెంటు కట్ చేసిర్రు. ఎందుకు అంటే చూడండి, 2015లోనే విద్యుత్ చౌర్యం కేసు నమోదు. కొన్ని సంవత్సరాల నుంచి ఉప్పల్ స్టేడియం కరెంటు బిల్లు కడతలేదట. మరి ఎందుకు కడతలేదో, మరి ఏందో కథ. కానీ మొత్తానికి ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఐపీఎల్ మ్యాచ్ ఉందని తెలుసుకొని ఉంది కాబట్టి ఇక ఇప్పుడు కట్ చేసిండ్రు. మరి ఏం సంధి కుదిరించుకుర్రో, మళ్ళీ కట్టిండ్రో, కడతామన్నారో. 1.67 కోట్ల మేర బిల్లు బకాయిలు. 1.67 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయట ఓన్లీ కరెంటు బిల్. అంటే ఆలోచించండి, ఏమాత్రం ఎగ్గొట్టి ఎట్లా చేస్తున్నారు అనేది. ఇళ్ల అమ్మకాలు అదుర్స్ మార్చి త్రైమాసికంలో 9% అప్. ఓకే, 1 కోటి పైన ఉండే ఇళ్లకు డిమాండ్. 43% పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్. హైదరాబాద్లో 3 ఇంతల పెరుగుదల. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి. బిల్డాక్స్ సంస్థకు 3.96 కోట్ల జరిమానా. ఫేస్బుక్ ద్వారా తప్పుడు సమాచారం చేరవేస్తున్నందుకు రెరా ఫైన్ అట. నాకు తెలిసి మరి ఇక్కడ ఇట్లా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి అంటున్నారు, కానీ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్లో ఉంది. యాక్చువల్గా ఎవరు కూడా ఒక ఫ్లాట్ కొంటలేరు, అమ్ముతలేరు. దీనికి కారణం డబ్బులన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అండ్ ఇంకొక పెద్ద విషయం చెప్పాలన్నా, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, లోక్సభలో పైసలు ఖర్చు పెడదామంటే వాళ్ళ డబ్బులు కూడా ఏడబడతాడు ఇరుక్కుపోయినాయట. వాళ్ళ బినామీలు, ఆ బినామీలు తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, ఆ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా ఆగిపోవడము, నయా పైసా కూడా ఎవరి దగ్గర లేదు, ఖర్చు పెట్టలికి ముందుకొచ్చే పరిస్థితులు లేవు అని చెప్పి కొంతమంది లబోదిబోం అంతా ఉన్నారట. దానికి కారణం మెయిన్ ఈ రాజకీయ నాయకులు అన్ని డబ్బులు తీసుకొచ్చి ఏడబెడతారు. మెయిన్ పర్పస్ ఆఫ్ లీడర్స్ అందరు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీలనే పైసలు పెడతారు. ఓకే, ఇగో సో ఇట్లా ఈ పరిస్థితిలో మరి నాకు తెలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది అయితే మొత్తుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం హైదరాబాద్లో, తెలంగాణలో అని చెప్పి. ఇప్పుడేమో మళ్ళీ ఈ వార్త వస్తుంది, మరి ఏది నమ్మాలో ఏది నమ్మద్దో, లేకపోతే పడిపోయింది అని ప్రచారం చేస్తుంది కాబట్టి ఇట్లా వార్తలు రాస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏమైనా లేస్తుంది అంటే లేస్తుందేమో అని ఉద్దేశంతో ఏమైనా ఇట్లా ప్రచారం చేస్తుండొచ్చు. కానీ చాలా ఫ్లాట్లు అమ్ముడు పోతలేవు, ఖాళీగానే ఉన్నాయి. ఎవరు కొనడానికి కూడా ముందుకొస్తలేరు. అమ్మేవాళ్ళు కూడా కొనేవాళ్ళు వస్తేనే కదా అమ్మేటోళ్ళు అమ్మేది. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి డ్రగ్స్కు బానిసైన కుమారుడి ఉన్మాదం. తండ్రి సజీవ దహనం. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాలో ఘోరం. అబ్బా ఎంత బాధాకరం చూసిరా, జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి డ్రగ్స్. వాడు ఏ కాలేజెస్ అవుతాడు, అసలు డ్రగ్స్ ఎట్లా అలవాటు అయినాయి, ఇక్కడ నుంచి అసలు చేయాలి ఎంక్వైరీ. ఈ కేసు సుమోటోగా తీసుకొని అసలు వీళ్ళ అబ్బాయి డ్రగ్స్కి ఎట్లా అడిక్ట్ అయ్యిండు, ఆయన చదివేది ఏ కాలేజు, ఆ కాలేజ్కి డ్రగ్స్ ఎట్లు వచ్చినాయి, ఒక్కొక్క లింక్ను పట్టుకొని పోతూ ఉంటే ఇట్లా నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఈరోజు టాప్ కాలేజెస్ అని చెప్పుకోబడినటువంటి కాలేజెస్ చుట్టూ కూడా డ్రగ్స్ దందా నడుస్తుంది. వీళ్ళకే తెలియకుండా డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసి వాళ్ళ డిప్రెషన్ని బయటికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి మరి డ్రగ్స్ కొనుక్కునే విధంగా పిల్లల్ని ప్రేరేపిస్తున్నారు. అండ్ ఈ డ్రగ్స్ కొనుక్కోవడం కోసం తండ్రి జేబులు ఖాళీ చేయడము, వాళ్ళ ఏటీఎం కార్డులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు వాడడం, సో ఇవన్నీ వాళ్ళు డ్రగ్స్ గ్యాంగ్ ఏ పని చెప్తే ఆ పని చేయడం అనేది చేస్తూ ఉన్నారు. సో దయచేసి నిజంగా ఎంక్వైరీ చేయాలంటే దీన్ని సుమోటోగా తీసుకోవచ్చు. ఎంత దారుణంగా ఉండండి, డ్రగ్స్కి బానిసైన కుమారుడి ఉన్మాదం. డ్రగ్స్ మత్తులో తండ్రినే పెట్రోల్ పోసి చంపేసిండు అంటే ఇక ఈ ముచ్చట మాట్లాడుకుంటే, వింటే మాట్లాడితే ఇక వేరే పిల్లలు కూడా ఖరాబ్ అవుతూ ఉంటారు దీన్ని చూసి.